యాదవులు సంఘటితంగా అన్ని రంగాల్లో రాణించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం సైదాబాద్ ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన యాదవ మహాసభ హైదరాబాద్ కమిటీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ యాదవులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్లో యాదవ మహాసభకు భవనం కేటాయింపు కోసం కృషి చేస్తానన్నారు. యాదవ మహాసభ అధ్యక్షుడు మైల్కోల్ మహేందర్ యాదవ్ మాట్లాడుతూ బీసీ జనన గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అఖిల భారత యాదవ మహాసభ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దాంతో పాటు నియోజ గ్రేటర్ హైదరాబాద్ కార్యవర్గ సమావేశం కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఎన్నో విషయాల మీద చర్చించడం జరిగింది. ఈరోజు 2021 సెన్సెస్ ఏదైతే ఉన్నదో బీసీ కుల గణన జరగాలని చెప్పి అన్ని బీసీ కులాల నుంచి డిమాండ్ వస్తుంది. ఈరోజు అఖిల భారత యాదవ మహాసభ నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. గతంలో కూడా కలెక్టర్ గారికి కూడా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎస్సీలకు ఎస్టీలకు ఏదైతే ఒక కాలం ఉంటుందో బీసీలకు కూడా ఒక కాలం పెట్టి కుల గణన చేపట్టాలని మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా ఉన్నారు కాబట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి అఖిలపక్షం డెలిగేషన్ని ఢిల్లీకి తీసుకుపోవాల్సిందిగా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర యాదవ మహాసభ అధ్యక్షుడు బద్దుల బాబురావు యాదవ్ గారికి, పాలక మండలికి కార్యవర్గ గారికి, గ్రేటర్ హైదరాబాద్లో ఈరోజు సైదాబాద్ ప్రాంతంలో మా అధ్యక్షుడు మైలకోల్ మహేందర్ యాదవ్ గారి అధ్యక్షతన ఒక క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో యాదవుల యొక్క పరిస్థితులు, యాదవుల యొక్క స్థితిగతులు, సమస్యలు అన్నీ కూడా వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా వారి